శరీరానికి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని అందించేవి టీ కాఫీలు బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు మళ్ళీ కొత్త శక్తి వచ్చి మన పని మనం చేసుకునేందుకు ఉపయోగపడతాయి అయితే ఇల్లు ఆఫీస్ హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ టీలు తాగినప్పుడు వాటికి ముందుగా మనలో అనేక మంది నీళ్లు తాగుతారు అలా నీళ్లు తాగటం మంచిదేనా కాఫీ టీలు సహజంగానే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి అందుచేత అవి మన పొట్టలో అల్సర్ను పేగులకు పుండ్లను క్యాన్సర్లను కలిగిస్తాయి కనుక వీటిని తాగే ముందు మంచినీళ్లు తాగితే పొట్టలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది దీంతో ఆరోగ్యాన్ని కూడా రక్షించుకోవచ్చు కాబట్టి కాఫీ టీలను తాగే ముందు తప్పనిసరిగా నీటిని మాత్రం తాగాల్సిందే కాఫీకి సంబంధించి ఇంకొక ముఖ్య విషయం అమ్మాయిలకు కాఫీ ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు పురుషులు అతిగా కాఫీ తాగితే అది వీర్య కణాల ఉత్పత్తిపై ప్రభావం చూపి వీర్యాన్ని బలహీనపరుస్తుంది పురుషులైతే రోజుకి రెండు వందల అరవై ఐదు మిల్లీగ్రాముల కెఫిన్ లేదా మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకపోవటమే మంచిది అమ్మాయిలైతే రెండో కప్పు దాటకూడదు అంటున్నారు పరిశోధకులు రోజుకి రెండు వందల మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫెన్ అమ్మాయిల ఒంట్లో పడిపోతూ పోతే అది గర్భధారణకి అడ్డంకిగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు అంతేకాదు గర్భం దాల్చిన వారు ఎక్కువ కాఫీ తాగితే బిడ్డకి చాలా ప్రమాదమని కాఫీ అంటే ఎంత మక్కు ఉన్నా సరే గర్భవతి అని తెలియగానే డెలివరీ వరకు కాఫీ అలవాటు మానిపించాలని సూచిస్తున్నారు ఇక గర్భం దాల్చిన అమ్మాయిలు రోజుకి రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తీసుకోకూడదని లేదంటే మాతృత్వం అవకాశాలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి అంతేకాకుండా ఈ అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలపండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు సబ్స్క్రైబ్ అవ్వండి